సాయి టీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 6వ తేదీ అండి. ఏప్రిల్ 6వ తేదీ 1896లో ఒక చక్కటి సాయి భక్తుడు జన్మించారు. ఎవరయ్యా ఆయంటే ఆయన డాక్టర్ రాజారాం సీతారాం కపాడి. డాక్టర్ రాజారాం సీతారాం కపాడి అని ఆయన జన్మించారు. ఎవరయ్యా ఆయన అంటే ఈయన ఒక వ్యాపారస్తుడి కుమారుడు. ఈయన అన్నగారు ఎక్కువగా షిరిడి వెళ్ళి బాబాగారిని దర్శించేవారు. ఆయన కూడా వ్యాపారంలో ఉండేవారు. తర్వాత వాళ్ళ అన్నగారు అన్నగారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొంతకాలానికి తండ్రికి కష్టం లేకుండా పోయింది. తర్వాత ఏమైంది, అన్నగారు మరణించారు. మరణించగానే వ్యాపార భారం అంతా ఈ రాజారాం మీద పడింది. అప్పటికి ఈయనకి వైద్య శాస్త్రం మీద చాలా మొక్కు ఉండేది. ఎట్లయినా సరే డాక్టర్ కావాలి అని వెంటనే ఏం చేశాడు, 1918లో బాబాగారు ససీరులు కన్నప్పుడు షిరిడి వెళ్ళి ద్వారకామాయిలో ఉన్న సాయినాథుడిని దర్శించాడు. దర్శించి మరి ఆయన కోరికను చెప్పాడు. బాబా నేను ఇట్లా వైద్య శాస్త్రం చదువు అనుకుంటే ఇట్లా కార్యభారం వయసుంటే బాబాగారు ఏం చెప్పారంటే కొన్ని సూచనలు ఇచ్చాడు. తగు ప్రోత్సాహానికి సూచనలు ఇచ్చి వైద్య విద్యను అభ్యసించడానికి రాజారాంకి కొండంత బలం వచ్చేసింది. ఇంకా వెంటనే ఆ బలం రాగానే అంటే వెంటనే మీద సాయి మీద నమ్మకం ఏర్పడింది. ఇది మొదటి మెట్టు. సాయి తనకి మొదటి మెట్టుగా ఎక్కువగా పొంగిపోకూడదు. అంటే ఆ మొదటి మెట్టు, రెండోది ఏం కావాలి, సహనం కావాలి. అంటే శ్రద్ధ సబూరి కావాలి. అప్పుడు ప్రారంభించిన చదువు అంటే సుమారు ఏం చేశాడు, 1918లో వెళ్ళాడు కదా వైద్య శాస్త్రంలో చదవమని బాబాగారు చెప్పారు కదా, 1920లో వైద్య శాస్త్రంలో చదవటానికి ప్రవేశించి ఎప్పటికి పూర్తి చేశాడు, మామూలుగా వైద్య శాస్త్రం అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనుకుంటాం మనం. అలాంటిది ఆయన 1931కి అంటే 11 సంవత్సరాల తర్వాత పూర్తి చేశాడు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, ప్రతిబంధకాలు, కాలేజీలు మూసివేయటం, సహాయ నిరాకరణోద్యమం, అహింసావ్రతం, ఈ గాంధీజీ ఉద్యమం, ఈ స్వతంత్ర పోరాటాల్లో కొంత నిమగ్నం అవటం, ఇలా చేయటం వల్ల ఆయన చదువుకు అనేక ఆటంకాలు వచ్చినాయి. అయినా సరే ఆయన పట్టు వదలకుండా 1921లో పూర్తి చేసి తర్వాత ఏం చేశాడు, బాబా గారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఉంచి ఉత్తీర్ణుడయ్యి ఆయన పట్టణాల్లో అవకాశం ఉన్న వెళ్లకుండా కేవలం ఒక పల్లెటూరులోనే ఉండి ఆయనకి ప్రజలకి ఎంతో వైద్య సేవ చేస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. అటువంటి మహానుభావుడు ఏప్రిల్ 6వ తేదీ 1896లో జన్మించాడు. అలానే ఏప్రిల్ 6వ తేదీ 2011లో శ్రీ షిర్డి సాయిబాబా ఆఫ్ సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో డివైన్ టచ్ అనే పుస్తకం విడుదలైందండి. మరి ఇది 200 పేజీలు. ఇది విదేశీయులు రాశారండి. ఎవరయ్యా అంటే జిన్ మెక్జీ అనితా బావా అని ఆయన రాయటం జరిగింది. జిన్ మెక్జీ అండ్ అనితా బావా అంటే ఇద్దరు రాశారండి, ఇద్దరు విదేశీయులు రాశారు. ఏం పుస్తకం అయ్యా ఇంగ్లీష్లో పుస్తకం, శ్రీ షిరిడి సాయిబాబా ఆఫ్ సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో డివైన్ టచ్. అద్భుతమైన ముఖటామాయనంతో ఆంగ్ల భాష పట్టున్న వాళ్ళు ఈ పుస్తకం తెప్పించుకొని తప్పకుండా చదవటానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన పుస్తకం, విదేశీయులు రాసిన పుస్తకం, బాబా మీద విదేశీయులు రాసిన పుస్తకం కాబట్టి దీంట్లో అనేకమైన విశేషమైన అంశాలు ఉన్నాయి. తప్పకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.